Devo te la vedo le luci. Ok, allora. ఆంధ్రాలో అవినీతి ఆకాశాన్ని అంటుకుంది. ఈరోజు వివేకానంద రెడ్డి గారి హత్యే దానికి క్లియర్ ఎవిడెన్స్. నా స్నేహితులు, నా ప్రియులు, నా కొరకు ఫారెన్ మినిస్టర్ ప్రణబ్ ముఖర్జీతో ఫైట్ ఇచ్చారు భీష్మేషన్ కొరకు. రాజశేఖర రెడ్డి గారితో వద్దురా పాల్ గారు మనం కలిసి ఉండాలని రాజారెడ్డి గారు, ఆయన నా బావగారు యేసుపాదం గారితో అనేక ప్రదేశాలు తిరిగి అనేక మంత్రులు కలిసి మన శాంతి కొరకు కష్టపడిన ఆయన ఈరోజు మరణించడం, అది హత్య చేయబడ్డం తీవ్రంగా ఖండిస్తున్నాను. అంతే, సిఐడి ఎంక్వైరీ జరగాలి. ప్రజాశాంతి పార్టీ అధికారంలో రాగానే సిఐడి ఎంక్వైరీ చేయిస్తాం. ఇలాగా కాదు, ఇలాంటి హత్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇది రాజకీయ కుట్రగా భావిస్తున్నా. ఎవరు ఎవరిని ఎందుకు చంపుతున్నారు? పిచ్చి పిచ్చి అసలు వేస్తున్నారా? అంత ఘోరంగా చంపుతారా ఆయన్ని? ఆయనకంటే మంచోడు ఎవడని ఉంటాడా? ఒక ఎక్స్ ఎంపీ అని కాదు నేను చెప్పేది, ఒక దైవ బిడ్డ. విజయమ్మ గారిని ఎందుకు పోడుతాను ఇప్పుడును? దైవ బిడ్డ. ఏమయ్యా, అలాంటి వాడిని చంపడానికి ఎలా మీకు చేతులు వచ్చాయి? దుష్టులారా దుర్మార్గులారా, ఎవరు మీరు చంపారు ఆయన్ని? దేవుడు మిమ్మల్ని చిత్తు చిత్తుగా నాశనం చేస్తాడు నిత్య నరకంలో, ఈ లోకంలో. నేను ముఖ్యమంత్రిని అవగానే దేవుని కృపలో ప్రజలు చేస్తే సిఐడి ఎంక్వైరీ చేయించి, సిబిఐ ఎంక్వైరీ చేయించి, ఎన్ని ఎంక్వైరీలు అవసరమైతే ఎఫ్బిఐ చేత ఎంక్వైరీ చేయించి ఈ అవినీతిని బయట పెట్టి తీర్చుతా. ఆయన కుటుంబం కొరకు ప్రార్థించండి అనేవారు నా కూతురు, నా కోడలు చికాగోలో ఉన్నారండి. నాకు ఇడ్లీ ఫుడ్ సాంబార్ దోశ తీసుకొచ్చేవారు లీమెరిడియన్ హోటల్కి. అలాంటి ఆయన ఈరోజు చనిపోవడం, ఈ విధంగా చనిపోవడం, అందుకు మా రంగారావు గారిని, మా సీనియర్ మోస్ట్ కమిషనర్ రంగారావు పార్టీ ప్రతినిధిని పంపించాం. నేను విజయవాడలోనూ ఉన్నాను కమిట్మెంట్స్ అన్నిటితో. నేను వారి కుటుంబం ఆహ్వానిస్తే నేను కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. నా ప్రార్థనలు, దేవుని కృప వారితో, వారి కుటుంబ సభ్యులందరితో, వారి బంధు ప్రియులందరితో ఉండునుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.